केंद्र प्रभुत्वानिकि लेने षरतुलु राष्ट्र प्रभुत्वानिकि एंटनि सीपीआर राष्ट्र अध्यक्षुलु रामकृष्ण प्रश्निंचारु। కృష్ణా జిల్లా విజయవాడ ఐలాపురం కన్వెన్షన్ హాల్లో మానవ హక్కుల పరిరక్షణ కార్యక్రమంపై ముప్పాల సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని పోలీస్ ప్రభుత్వం నడుస్తుందని ఎద్దేవా చేశారు। 20 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు విజయవాడలో జరుగుతున్న నిరసనలు ఎలా అడ్డంకులు సృష్టిస్తాయో అర్థం కావడం లేదన్నారు। ఢిల్లీ పార్లమెంట్లో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే కోతవేట దూరంలో ఉన్న జంతర్ మంతర్లో ధర్నా నిరసన కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటే రాష్ట్రంలో ఎందుకు లేదని ప్రశ్నించారు। అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే వారిని సస్పెండ్ చేస్తున్న స్పీకర్ స్పీకర్ పదవికి అనర్హుడు అని అన్నారు। రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నించే అధికారం సగటు మనిషికి లేకపోవడం దురదృష్టకరమని అన్నారు। కాబట్టి మీరందరూ హాజరైనందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారిని ముందుగా మాట్లాడవచ్చిందిగా మీ అందరి తరపున కోరుతా ఉన్నా। ఉప్పల సుబ్బారావు గారు సురేష్ గారు ఇక్కడ ఈ రాష్ట్రంలో పోరాటం ఉల్లంఘన పోలీసుల తీరుతనుడు ప్రజా ఉద్యమాల మీద పోలీసుల దాష్టికాలకు సంబంధించిన అంశం మీద ఒక చర్చా వేదికని నిర్వహిస్తున్నారు। చాలా అభినందనీయమైనటువంటి విషయం। ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి బదులుగా నియంతృత్వం నడుస్తున్నటువంటి ధోరణి కనబడుతుంది। ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందు రాజులు రాచరికాలు దొరలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు రాజుకే సైన్యం ఉండేది, రాజుకే సర్వహక్కులు ఉండేవి, సైన్యం ఏం చేసినా చలామణి అయింది। ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి ఒక నియంతృత్వాన్ని ఒక దురపాలన్ని ఒక రాచరికాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు। అందుకనే పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ప్రజల తరఫున భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్న హక్కుల ప్రకారం పోలీసులకు ఉద్యోగం వచ్చిందనే భావన కాకుండా జగన్మోహన్ రెడ్డి దయాదర్శనాలతో బానిసలుగా బతుకుతున్నాం అనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు। అందుకనే ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి పోలీసు అధికారి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర డీజీపీ పడినటువంటి అవమానాలు ఎదుర్కొన్నటువంటి అవమానాలను ఈ రాష్ట్ర డీజీపీ ఎదుర్కొన్నాడు। ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి టోపీ పక్కన పెట్టి లాఠీ పక్కన పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక పిక్పాకెట్ మాదిరిగా ఈ రాష్ట్ర డీజీపీ న్యాయస్థానంలో నిలబడ్డాడు। భూలోపల చదువుకోనరా నీకు అటువంటి అవగాహన లేనట్టుందని చెప్పేసి అని ఆ రోజు ఆ న్యాయమూర్తి గారు కూడా మందలించడం జరిగింది। అక్కడి నుంచి 4 సార్లు న్యాయస్థానానికి పోయి వచ్చినటువంటి పరిస్థితి బీజేపీ అంటే పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు భారత రాజ్యాంగానికి లోబడలేదు। వీళ్ళు ఏదో కొత్తగా వీళ్ళ కోసం అంటూ ఒక రాజ్యాంగం ఉన్నట్టు ఆ మాన్యువల్ని ఏదో వీళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు ఒకవైపున భావిస్తూ రెండవ వైపున అంటే ప్రజాస్వామ్యం కాబట్టి ఎన్ని ఊహల్లో ఉన్నప్పటికీ అదే నిజం కాబట్టి రెండో వైపు విషయాలు జరిగేటప్పుడు ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజా సంఘాల ద్వారా రాజకీయ పార్టీల ద్వారా వారి ఇక్కడికి రావడము ధర్నాలు చేయడము ర్యాలీలు చేయడము తర్వాత దీక్ష చేయడము అదేవిధంగా సమస్యల పరిష్కారం కోసం సంబంధిత శాఖ మంత్రులు అధికారులకు ముఖ్యమంత్రి గారికి అర్జీలు ఇవ్వడం అనేది ఆనవాలి అది ఇక్కడే ఏ రాష్ట్ర అసెంబ్లీలోనే జరుగుతున్నది। అదేవిధంగా ఢిల్లీలో పార్లమెంట్లో కూడా చూస్తే పార్లమెంట్ జరిగే సమయంలో పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వస్తారు ధర్నాలు చేస్తారు తర్వాత అధికారులకి మంత్రులకి అర్జీలు ఇవ్వడం పార్లమెంట్ సమీపంలో జంతర్ మంతర్ దగ్గర అంటే 1 కిలోమీటర్ దూరంలోనే అక్కడ ధర్నాలు జరుగుతాయి గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఇస్తుంది కానీ ఇక్కడ ఏమిటో కానీ నాకు అర్థం కాలే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త రూల్ పెట్టారు అసలు అసెంబ్లీ ఎక్కడుందయ్యా గుంటూరు జిల్లా వెలగపూడిలో మేము ధర్నా చేసేది 20 కిలోమీటర్ల యువతలు విజయవాడ నగరంలో ధర్నా చేస్తామని మేము దానికి అనుమతించు పైగా మొత్తం 13 జిల్లాలు కూడా మొత్తం పోలీసులు అందరూ కూడా ఎక్కడెక్కడ అరెస్ట్ చేయమంటా ఉన్నాము గృహ నిర్బంధాలు చేయిస్తూ ఉన్నావు నోటీసులు ఇస్తూ ఉన్నావు కేసులు పెట్టిస్తూ ఉన్నావు ఏమో చివరికి ఇండోర్ మీటింగ్ విజయవాడలో పెట్టుకుంటే కూడా నువ్వు అనుమతించడంనా దాసరభవంలో రైతులు ఇండోర్ మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళకి ఆంక్షలు పెడతా ఉన్నావు అదేవిధంగా దళిత హక్కుల పోరాడుతున్నది వ్యవసాయ కార్మికులు అంగన్వాడీలు ఆశాలు ఎవరు ఏ కార్యక్రమానికి ఇక్కడ రాకూడదంటే అసెంబ్లీ ఎవరి కోసం పెట్టావని నేను అడుగుతాను ఊరిలో మీ ఇంట్లో పెట్టుకో తాడేపల్లి గూడెంలో నీ తాడేపల్లిలో నీ ఇంట్లో పెట్టుకొని నువ్వు అక్కడ జరుపుకో ఎందుకని ఇంకా ప్రతిపక్షాన్నంతా సస్పెండ్ చేశావు తెలుగుదేశం ఎమ్మెల్యేలు మాట్లాడే అవకాశం ఉండేవాళ్ళు నీ సోది చెప్పుకోవడానికి అసెంబ్లీ అవసరమా
నీ ఇంట్లోనే అందరూ కూర్చోబెట్టుకొని లేదా నీ సాక్షి కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటుండు కాబట్టి అంటే ఇవాళ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తూ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి రాజ్యం నడవడం లేదు దీనికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అవసరం లే అసెంబ్లీ సమావేశాలు అవసరం లే దానికి ఒక స్పీకర్ అసలే అవసరం లే కాబట్టి అంటే ఇవాళ రాష్ట్రంలో రాక్షస పరిపాలన కొనసాగుతూ ఉంది సమస్యలు మాట్లాడేవా లేదు అర్జి తీసుకునే ముఖ్యమంత్రే లేడు ఈ ముఖ్య అదే విధంగా ఒక్క మంత్రి కూడా ఎవరిని రానివ్వడం లేదు కాబట్టి అంటే దీనికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ సమావేశం జరుపుతా ఉన్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి రాజ్యాంగాన్ని గౌరవించాలి ప్రజా సమస్యల పరిష్కారానికి ఏదైతే మా పోరాటాలు జరుగుతూ ఉన్నాయో దాన్ని గుర్తించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం।